పడండి. ఇదెందుకు ఇంకా కింద పడలేదు? థ్యాంక్ యూ రుద్ర. మిస్టర్ జాలి తరఫు నుండి మీకు దీపావళి శుభాకాంక్షలు. మేమేమనుకుంటున్నామంటే, ఈసారి దీపావళి సెలబ్రేషన్స్ కి ఈసారి కొత్తగా వింతగా ఉంటే బాగుంటుందని. మీ ఎవరి దగ్గరైనా మంచి ఐడియా ఉంటే దయచేసి చెప్పండి. సార్, నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఈ అకాడమీలో జరిగే ఫస్ట్ దీపావళి రోజు ఏదైనా డిఫరెంట్ గా బట్ రిస్క్ ఫ్రీ ఇంకా ఫన్నీ క్రాకర్స్ తయారు చేస్తే ఎలా ఉంటుంది? ఏంటి ఇదంతా? అసలు రుద్ర చెప్పేది ఎలా ఉందంటే, ఫోటోస్ చూసి ఊరికే హ్యాపీ దివాలి అని చెప్తే చాలా అనిపిస్తోంది. దారుణమైన ఐడియా. జెనీ, లెట్ మీ ఎక్స్ప్లెయిన్. సార్, నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఈసారి మనం రియల్ క్రాకర్స్ ని పేల్చకుండా ఇలాంటి మ్యాజికల్ అలైవ్ క్రాకర్స్ ని తయారు చేద్దాం. అది అందరికి హ్యాపీ దీపావళి విష్ చేసి ఆటోమేటిక్ గా బర్స్ట్ అయ్యి దీపావళి వెలుగుని ఇంక్రీస్ చేస్తుంది. అమేజింగ్ ఐడియా. ఐ యామ్ విత్ రుద్ర. నేను వెళ్ళి పటాకాయల్ని తయారు చేస్తాను. ఈ రోజు కూడా వాడు హీరో అయిపోయాడు. వాడిని నేను వదిలిపెట్టను. జెనీ, జోడీ, ఏంటి మీరు చేసే పని? ఇంటికొచ్చే గెస్ట్ ని కనీసం మీరు పలకరించనే పలకరించరా? ఈవిడ నాకు ఆంటీ, మీకేమో బామ్మ అవుతారు. బామ్మ? ఇంతకు ముందు నేను ఎప్పుడూ ఈవిడ్ని చూడలేదే. హలో హలో పిల్లలు, నేను మాంత్రికురాలని గొప్ప మెజిషియన్ని. నన్ను చూసి భయపడు, నేనే. ఏం చేయమంటారు? నేను మీ అందరితో కలిసి దీపావళి జరుపుకుందామని అనుకున్నాను, కానీ ఏం చేయమంటారు? నేను గనక నా అసలు స్వరూపంలో వస్తే ఎవరు నన్ను లోపలికి అనుమతించరు కదా. నా ముద్దుల చెల్లెలు షక్లీనా ఆంటీగా మారి ఇక్కడికి రప్పించారు, అందువల్ల నేను ఇక్కడికి వచ్చాను. థ్యాంక్ యూ మావ్యా, మీరు వచ్చేసారు. ఇప్పుడు దీపావళి కాస్త ఫన్ గా ఉంటుంది. రుద్ర ఉన్నంత వరకు అస్సలు మాకు ఎంజాయ్మెంట్ ఉండదు. ఈ రోజు వాడు దీపావళి సెలబ్రేషన్ కోసం ఎలాంటి ఐడియా ఇచ్చాడో తెలుసా? అందరూ వాణ్ణి చాలా బాగా మెచ్చుకున్నారు. ఐడియానా? ఏంటా ఐడియా? ఇలాంటి మ్యాజికల్ అలర్ క్రాకర్స్ ని తయారు చేద్దాం, ఆటోమేటిక్ గా బస్ట్ అయ్యి దీపావళి వెలుగుని ఇంక్రీస్ చేస్తుంది. సరే రా జాడీ. అవును, శాండీ తర్వాత మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్దాం. బాయ్ మావయ్య. సరే సరే, దిగులు పడకు షక్లీనా. ఇప్పుడు నా బుర్రలో ఒక మంచి ఆలోచన నడుస్తోంది. అది ఖచ్చితంగా పిల్లలకి సంతోషం కలిగిస్తుంది. రుద్ర పరిస్థితి చూసి అప్పుడు అందరూ జాలి పడతారు. ఈ క్రాకర్స్ కొంచెం కొంచెంగా రుద్ర ఉన్న చోటుకు వెళ్ళి పేలబోతుంది. నేను మాంత్రికుడి, గొప్ప మెజీషియన్ని. వెళ్ళండి, వెళ్ళి రుద్ర సంగతి ఏంటో తెలుసుకురండి. అంతేకాదు, మీ దారికి ఎవరు అడ్డు వచ్చినా కూడా వాళ్ళని విడిచిపెట్టద్దు. రుద్ర, నీది గ్రేట్ ఐడియా, ఈకో ఫ్రెండ్లీ. థాంక్స్ మైరా. ఇవన్నీ మిస్టర్ మెక్టీషన్ చేసిన క్రాకర్స్. ఇవన్నీ ఈ టైంలో ఎలా బయటకు వచ్చాయి? ఎవరైనా మమ్మల్ని దోపడండి,
ఇప్పుడు నేనేం చెయ్యను? షక్లీనా మ్యామ్, మిస్టర్ మెట్టిషన్ చేసిన క్రాకర్స్ ఎలా బయటకు వచ్చాయి? నాకేం తెలుసు, అవి మమ్మల్ని తరవడం మొదలు పెట్టాయి. అక్కడున్న ఆ లేడీ ఎవరు? ఈ వయసులో కూడా చాలా వేగంగా పరిగెడుతున్నారు. ఈవిడ మా ఆంటీ. మాతో పాటు దీపావళి సెలబ్రేట్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చారు. ఇలాంటి సమస్య వస్తే ఈవిడ ఒలింపిక్ లో కూడా గెలిచి గోల్డ్ మెడల్ తెచ్చుకోగలరు. అందరూ రెడీయా? మనమందరం కలిసి మ్యాజిక్ చేసి దాన్ని బ్లాస్ట్ చేసేయాలి, లేదంటే మనల్ని బ్లాస్ట్ చేసేస్తుంది. అరే ఆగండి, ఎవరనేది చూడండి. ఎవరది? ఎవరు నన్ను ఇలా తోసేశారు? అరే ఆవిడ మిస్ సెక్యూరిటీ. మిస్ సెక్యూరిటీ, మిస్టర్ మెక్టీషియన్ క్రాకర్స్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యి ప్రతి చోట బర్స్ట్ అవుతున్నాయి. నేను ఇప్పుడే అక్కడికి వెళ్ళి చెప్పేసి వస్తాను, చూస్తూ ఉండండి, వాళ్ళకి నేను డిటెన్షన్ ఇస్తాను. అంత అయిపోయింది, ఇప్పుడు మిస్ సెక్యూరిటీ మనల్ని వదిలిపెట్టారు. మవ్య ఏదో ఒకటి చెయ్యండి. కాస్త కాంతిని పెంచమంటారా? ప్లీజ్ ఎక్కించండి. ఇప్పుడేం పర్వాలేదు, వాడి శాఖల నుంచి తప్పించుకోవచ్చు, కానీ ఈసారి మాత్రం చక్రిచాల్ నీ పనితనం చూపించు, వెళ్ళు. మిస్టర్ మెక్టేషన్ క్రాకర్స్ ఎలా బయటకు వచ్చాయి? ఏదో విషయం దాగుంది. హ్యాపీ దీపావళి కాదు, ఈసారి సాడ్ దీపావళి అవ్వబోతోంది, పరిగెత్తండి. సరిగ్గా చేయలేకపోతున్నావు శాఖ. ఇప్పుడేం పర్వాలేదు. రుద్ర, నీ ఇమేజ్ ఐడియా చాలా బాగుంది, మనం తప్పించుకున్నాం. అవును, నేను అప్పుడే అనుకున్నాను ఎవరో కావాలనే మన మీద క్రాకర్స్ వదులుతున్నారని. ఇప్పుడు మళ్ళీ మనం అటాక్ చెయ్యొచ్చు. రండి బయటికి వెళ్దాం. Ha ha ha!
What a chakri creator! తిరగొట్టేశావు రుద్ర. మిస్టర్ మెక్టీషియన్, మీరు తయారు చేసిన క్రాకర్స్ ఈ అకాడమీలో ఫుల్ కలవరం రేపుతోంది. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అవన్నీ ఎలా బయటకొచ్చాయి? మేడం, అది నా క్రాకర్స్ కాదు, అవన్నీ నా రూమ్ లో చాలా జాగ్రత్తగా ఉన్నాయి. అలా అయితే ఇవన్నీ ఎవరి క్రాకర్స్? ఇదంతా చేసేది ఎవరు? మమ్మీ, నాకు బాగా నొప్పిగా ఉంది. మమ్మీ, ఈ పసుపు కలిపిన పాలు తాగడం వల్ల మాకు సరవ్వదు. ఎవరు ఆ క్రాకర్స్ ని కనిపెట్టారో వాళ్ళ పేరు, ఐడెంటిటీ అంతా నాశనమైపోవాలి. దేవుడు వాళ్ళకి ఎలాంటి శిక్ష విధించాలంటే వాళ్ళని సింహం, పులి అంతా మింగేయాలి. వాళ్ళని చీమలు, పావులు, ఇంకా స్పైడర్స్ అన్ని కొరకాలి. వద్దు వద్దు, దయచేసి అలా మాట్లాడకు. ఇలా చూడండి, నేను ఏం చేసినా అది మీ మంచి కోసమే చేస్తాను. ఈ క్రాకర్స్ అన్నిటి తయారు చేసింది నేనే. ఇదంతా కూడా రుద్రం మీద పగ తీర్చుకోవడానికే చేశాను. కానీ అనుకోకుండా మీరు దానికి అడ్డొచ్చారు. కానీ ఈసారి రుద్ర అసలు తప్పించుకోలేడు. రాకెట్ గో అండ్ గో రుద్ర. ఫైనల్లీ ఆ క్రాకర్స్ దగ్గర నుంచి తప్పించుకున్నాం. ఐ డోంట్ థింక్ సో. నాకెందుకో దీని వెనక శక్లీనా, ఇంకా వాళ్ళ ఆంటీ అస్తం ఉందని అనిపిస్తోంది. ఆ ఆంటీ ఈ వయసులో కూడా ఎంత వేగంగా పరిగెడుతున్నారు, దట్స్ స్ట్రేంజ్. మైరా, వద్దు ప్లీజ్.
సిబాయిస్కా మల్టిపుల్ రేస్ హ్యాండ్ క్రియేటర్. మనం రుద్రాకి ఎలాగైనా సాయం చేసి తీరాలి. నీకే చెప్తున్నాను. వావ్ రుద్ర, నిజంగానే నువ్వు బద్రి కొట్టేశావ్. శాఖా, గుట్టు బయట పడిపోయేలా ఉంది. ఇప్పుడు గాని రహస్యం బయట పడిపోయింది అనుకో, దయచేసి నువ్వు ఇప్పుడు మాయమైపో. లేదంటే ఇప్పుడు మన అందరి పని అయిపోతుంది. వద్దు, నేను మాంత్రికుణ్ణి, గొప్ప మెజీషియన్ని. నన్ను చూసి అందరూ భయపడాలి. రుద్రా, ఈసారి కూడా నువ్వు నా నుంచి తప్పించుకున్నావు. ఏం పర్వాలేదు, తర్వాత చూసుకుంటాను. హ్యాపీ దీపావళి ఎవ్రీవన్, ఎంజాయ్ చేయండి. రుద్ర, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ వల్ల ఈ దీపావళి ఒక అద్భుతమైన ఆనందంతో గడుస్తోంది. థ్యాంక్ యూ.